టెంపుల్ అసలు అది శివుడు శివలింగం శివలింగం మూడు వందల అరవై ఐదు రోజులు మన ఇంట్లో ఉంటుంది అక్కడ ఇట్స్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ సర్ప్రైజ్ వాటర్ లోనే ఉంటుందా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిహెచ్ వ్లాగ్స్ సో ఈరోజు మేమైతే శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కి కార్లో స్టార్ట్ అయిపోయామన్నమాట సంక్రాంతి అయిపోయింది కదా ఇంకా ఈ మధ్యదారిలో చాలా మంచి టెంపుల్స్ని అయితే చూసాము అవైతే ఈ వ్లాగ్లో చూపించేస్తాను ఒక మంచి టెంపుల్ అయితే ఉందన్నమాట శ్రీముఖలింగేశ్వర టెంపుల్ సో ఆ టెంపుల్కి అయితే వచ్చాము టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది మీకు అయితే ఈరోజు చూపిస్తాను సో మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ టెంపుల్ పంచపోయట స్థలంలో ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగేశ్వర టెంపుల్ అన్నమాట మొత్తం టెంపుల్ అంతా కూడా స్టోన్తోనే కట్టబడి ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎలా ఉంది అనేది సో మొత్తాన్ని విషయానికి వస్తే ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే శ్రీకాకుళం జిల్లాలోనే ఉందండి జలమూరికి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఇంకా ఆమదల వలసకి ఆమదల వలస అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆమదల వలసకి అయితే 38 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నమాట ఇంత మంచి టెంపుల్ మా శ్రీకాకుళంలో ఉందంటే నేను నమ్మలేకపోతున్నా అసలు ఈ టెంపుల్లో శివలింగం అనేది ఉండదండి ఇప్పు చెట్టు నరికేస్తాం కదా మొండమైతే ఉంటుంది కదా అదైతే ఇక్కడ శివలింగంగా అయితే మనం పూజిస్తున్నామన్నమాట ఈ శివలింగం వెనకాల ఈ గోళం ఉంది కదండి ఈ గోళానికి చాలా పెద్ద ప్రాముఖ్యత అయితే ఉంది అప్పట్లో శివుడు భక్తుడు నాగన్నకి పిల్లలు పుట్టకపోగా అతని శివుడికైతే మొక్కుకున్నాడు అనమాట శివుడికి మొక్కుకున్న తర్వాత అతనికి పిల్లలు పుడితే ఆయన శివుడికి కానుగ్గా ఈ గోళలు ఒక రెండు గోళలను అయితే చేయించాడు అనమాట మట్టివి మట్టివి చేయించేసి దానిలో ఒక దానిలో పాలు నింపి లోపలైతే పెట్టాడంట లోపల పెట్టిన తర్వాత ఏమైందంటే అది ఆ గర్భగుడి లోపలికి ఆ ద్వారం లోపలికి వెళ్ళట్లేదు అనమాట అంటే దాని సైజు పెద్దగా ఉంది సరే మరి ఇంకా అతను ఏమన్నా అంటే నేను ఇచ్చిన గిఫ్ట్ ఆ బహుమతిని ఆయన తీసుకోకపోతే ఆయన ఇచ్చిన బహుమతి నాకు వద్దు అని చెప్పి తన కొడుకునైతే అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడంట తర్వాత ఆ పొద్దునే లెగిసి చూసేటప్పటికి ఏమైంది అంటే అక్కడ ఏదైతే ఆ గోళం అయితే ఉందో అది ఈ శివాలయం అంటే టెంపుల్ వెనకాల అంటే శివుడు లింగం ఎక్కడైతే ఉందో ఆ వెనకాల ఉందంట ఇంకా ఆ కుమారుడు అక్కడ ఆడుకుంటున్నాడంట చూశారా శివుడి యొక్క లీలలు ఎంత చక్కగా ఉన్నాయో పైనుండి ఒకటి తక్కువ వెళ్ళి పంచక్రోషిస్త మధ్యస్థమంటే 15 కిలోమీటర్ల లోపల ఒక్కొక్కరు పేరున ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్టాపన చేసి ఎవరు లోకానికి అక్కడ పెట్టారు లోకము ఇదంతా అరణ్య ప్రదేశం ఈ అరణ్యం పేరు గోవిందారణ్యం అంటారు ఈ గోవిందారణ్యం ఎక్కువగా ఎప్ప చెట్లు ఉంటుండేవి ఇప్పుడు కూడా ఉన్నాయండి బౌండి చూపులు చూపిస్తాను వెప్ప చెట్లుండేవి దీనికి ఉత్తరశ్రేణికన్న రాజు అధిపతిగా ఉండేవాడు ఆయనకి ఇద్దరు భార్యలు చిన్న భార్య గారి చిక్కల పెద్ద భార్య గారి చిక్కి ఈ జీలకి దేవునోపాధి ఈ చెట్టుకు రెండు కొమ్మలు కాబట్టి ఏ చెట్టు అయినా ఋతుధర్మంగా పుష్పాలు పూస్తుంటారు కానీ ఈ చెట్టు అలా కాదు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడా పుష్పాలు పూస్తుంటుంది రాజు ఏం చేశాడు చిన్న భార్య కొమ్మ పెద్ద భార్య కొమ్మ పంచిపెట్టాడు చిన్న భార్య ఏం చేస్తుంటుంది వంశీధారానికి వెళ్ళి స్నానం చేసి మెడలో లింగధారిని కాబట్టి లింగాన్ని పూజించుకొని ఆ చుట్టూ ఉన్న పువ్వులు మంచి చెడ్డ తెచ్చి చుట్టూ మొదలు కొట్టి ఆవు పేరుతో అలికి ముక్కు పెట్టి ఆ లింగ రూపంగా భావించి పూజలు చేస్తుంటే ఆవిడ కొమ్మకి బంగారు పువ్వు రాస్తుంది జాజి భార్య చిత్తి గిరిజిన ఆవిడ ఆచారం తెలీదు తెల్లవారులేసి కంపా చీపురు పట్టుకొని చుట్టూ ముందుగా చూస్తుంటే ఆవిడ కొమ్మకి బంగారు పువ్వు రాస్తుంది ఈ రెండూ కలిసి సోమంతుడు అగ్రహారం ఉంటుంది అక్కడ సోమంతుడు కామెడీ ఉన్నాడు ఆ కామెడీకి పువ్వులు ఎమ్మారు ఆయన ఏం చేశాడు విలువకు తగ్గట్టుగా సామాన్లు ఇచ్చేవాడు పెద్దవారి చిన్నవారికి పప్పు బియ్యము నెయ్యేదైనా పంచదారు ఇచ్చేవాడు చిన్నవారికి పిండి నోకలు ఇచ్చేవాడు రాజు ఏం చేశాడు ధాన్యం తొక్కు రోజు దీనియం తొక్కు రోజు దేవుడు చేస్తూ అలా కాలక్షేపం చేస్తున్నారు వేళ్ళలో మీకు అంతఃకలహాలు ఇచ్చారు కారణం ఏమిటి ఆవిడ ఎక్కడో దేశాటికి వచ్చింది ఈ ఇక్కడ ఆవిడ బంగారు పువ్వులేటి మీ జాతి భార్యను పెద్ద భార్యను నా జప పువ్వులేటిని రాజుకి ఏం చేసిందంటే చుట్టంతా నాకు కావాలని రాజు కోరింది రాజు శాసించాడు ఎవరికి వచ్చి వాటా కొమ్మలు భార్య అందుకించవలసింది రాజు చెప్పాడు రాజు మాట వినకుండా ఇద్దరు భార్యలు భారంగా చుట్టూ తీసుకుని తగులు పడుతున్నారు రాజు విజయనిత్యము పద్మగిరి క్షేత్రపాలకులు ఉన్నారు
అక్కడ వేటకెళ్ళి వస్తున్న ఆచార్యులు అయినప్పుడు ఇద్దరు భార్యలు ఘోరంగా కలుగుకుంటున్నారు. రాజు చూశాడు అక్కడికి ఇద్దరు భార్యలు ఉంటే వెతికే బహిరంగము ఈ కలహాని కారణం ఈ చెట్టుని, ఈ చెట్టు లేకపోతే ఏ కలహము ఉండదని చెట్టును నరికేశాడు. చివరి భాగం పడిపోయింది. ఆ ముళ్ళు భాగం నుండి అన్ని వాళ్ళు బయటకు వచ్చేసాయి. నరికిన ఆయన రక్తం కప్పుకో మూర్తి మూర్తి ఆగుతూ అయిపోయారు. అప్పుడు జాగి భార్య చుట్టింది, ఎవరో దేశాటిని నా భర్త వశుప్రయోగం చేశాడని తన బంధువులకి అందరికీ రమ్మని మాట చాపించింది. వాళ్ళందరూ కత్తులు కటారాలు సోలాలు పట్టుకొని చంపిస్తాం పొడిచిస్తామన్నారు. ఈవిడికి నాన్న వారు ఎవరు లేరు. అప్పుడు భగవంతుకు స్తోత్రం చేసింది, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సోహము తరహా అన్యదా శరణం నాస్తి త్వమేవం శరణం మమ తత్మాత్వాన్యభావేన లక్షణంతో మహేంద్ర ఈ శంకర. నాకు తల్లి లేదు, తండ్రి లేరు, సోదరులు లేరు, సోదరి లేరు, ఎవరూ లేరు, అంతా నువ్వేని అని భగవంతుడు ఎప్పుడు స్తోత్రం చేసిందో. అగ్ని ద్వారా పిల్లాని రాజు మేకలెక్కలు చెట్టు ద్వారా పచ్చి రూపు చక్రరూపం కాబోయే శిలారూపుగా ముఖం దాటి పుట్టాడు. ముఖం దాటి బుద్ధుడికే ముఖలింగే ఇస్తుంది. వదుకులు అంటే ఎప్ప చుట్టు మొదలు ఎందుకు బుద్ధుడికే వదికేస్తుంది. గోకర్ణ మధుకేశుడు ఆవు ముఖం పొలికితో శంకరుడు పుట్టారు కాబట్టి గోకర్ణ మధుకేశుడు. ఈ గ్రామం పేరు జయంతి నగరం. జయంతి నగరం ఒకటికే జయంతీశ్వరుడు. నాలుగు యుగములందు నాలుగు పేర్లతో శంకరుడు పిలువబడుతున్నాడు. ఆ వెనకనున్నదో తొట్టి 500 సంవత్సరాల చరిత్ర. ఈ గ్రామంలోన కుమరవాడు ఉండేవాడు. ఆయన పేరు నాగన్న. ఆయన శంకరుడుకో నిత్యము మట్టి ప్రమదులు మట్టి కొండలు పూజా సామగ్రి ఇస్తుండేవారు. కుమరవానికి శంకరుడు ఆయువు ఆరోగ్యము అన్నీ ప్రసాదించాడు. కానీ గర్భవాసమందు పుత్ర సంతానమే ఉండదు. అప్పుడు వయసు ఆవేశంతో భయమైపోతుంది. శంకరా, నా వంశం అంతరించిపోతుంది, నా గర్భవాసమందు పుత్ర సంతానం లేదు, సంతానం లేదు అని సంతానహీనుడని అంటారు. అపుత్రస్థి గతి నాతి పుత్రులు లేని వారు పుట్టగతులు లేవని చెబుతున్నారే, నాకు సంతానం చేయకపోతే పాముపాటు నుండి గోలేలు తయారు చేసిస్తారని కుమరనాథ్. అలాగే తన భక్తికి శంకరుడు అనుగ్రహించి సంతానం కల్పించాడు. భార్య ఆయన అక్కడికెళ్ళి నా మాత్రం ఉన్నాయి, అబ్బాయి పుట్టాడు. అబ్బాయి గుండి సిద్ధుకోని తర్వాత కుమ్మరవాడు ఏం చేశాడంటే వంశధారానికి వెళ్ళాడు, కొంత మట్టిని తెచ్చాడు, అందులోన పాలు పంచామృతాలు సుగంధ ద్రవం చేశాడు. కాళ్ళతో కుమ్మకుండా చేతులతో పిసికి ఒడికి పుట్టాడని ఆనందం చేసి కొల ప్రమాణం లేకుండా రెండు గోడలు తయారు చేసి పాత పెట్టి ఒక పక్కన పెట్టాడు. అబ్బాయికి పూర్తికామైన శుద్ధి పోయిన తర్వాత 29వ రోజున ఈ తయారు చేసిన గోలిమడి రెండు వాళ్ళు భార్యాభర్తలు పుట్టిన అబ్బాయి బంధువర్గము పూజా సామాగ్రి అన్నీ కలిసి స్వామివారి గుప్పుబడి చెల్లించేందుకు అలాగే మెయిన్ గేట్ ద్వారా తీసుకొస్తూ ఉన్నారు. అన్ని ద్వారాలు దాటి నిలిపించే గర్భాలయం ద్వారా తీసుకున్నారు. ఈ సామాన్లు అన్ని గురించి పెట్టారు. గోలము స్వామివారి ముక్కుబడి చెల్లించేందుకు లోనకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ గోలం వెళ్ళలేదు. కారణము ద్వారం ప్రమాణం చెందది, గోలం ప్రమాణం చెందదైపోయింది. అనేక విధంగా సాధన చేశాడు, వెళ్ళలేదు, బలత్కారం చేశాడు, పగిలిపోయింది. శంకర, నేను నేను ట్రావెల్ చేసి భోజనం చేస్తున్నానో, మీ విచ్చులు పెట్టి నేను తీసుకున్నాను, నేను ఇచ్చే కానుకలు తీసుకోలేదు, మీ రెండవ గోలేమైనా మీ సన్నిధానం చేర్చుకుపోతే మీ విచ్చుల కుమారుడు కూడా నాకు అక్కర్లేదు. రెండవ గోలు అబ్బాయిని పడవేసి స్వామి మీద కాబోచ్చే కుమారుడు నాకు ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి అర్థకుడు రాత్రి 8 గంటల తర్వాత అర్థకుడు కార్యక్రమాలను ముగించుకొని తాళాలు వేసుకొని వెళ్ళాడు. మర్నాడు అర్థకుడు మళ్ళీ స్వామివారి సేవలు చేయడానికి వచ్చేసరికి ఈ ద్వారం ముందు ఉన్న ఆగోలేమే శంకరుడు తెలుగు భాగం చేర్చుకున్నాడు. అర్థకుడు లోపలికి వెళ్ళాడు. అందులో ఉన్న అబ్బాయి చక్కగా ఆడుకుంటున్నాడు. ఈ విషయం కుమరనాగని తెలియజేశారు. అయ్యా, నేను నలిగి వెళ్ళిపోయిన గోలేము స్వామి సన్నిధానుడి, అందులో మీ కుమారుడు చక్కగా ఆడుకుంటున్నాడు ఇది చెప్పగాన కుమ్మరివాడు సంతోషించి 1-2 పూజా సామాగ్రితో రాజా భజంత్రీలతోని తన బంధువర్గంతోని స్వామివారి ముడిబడి చెల్లించుకు అలా గోలేని దగ్గరికి వెళ్ళి తన కుమారుని ఎత్తుకుని స్వామివారికి పంచామ స్నానంతో మహన్యాసపూర్వంగా రుద్రాభిషేకం చేశారు. అక్కడ ప్రత్యేకత ఏంటి, ఈ యొక్క మానవుడైన కళ్యాణం లేని వారిని, సంతానం లేని వారిని, ఉద్యోగం లేని వారిని, చదువు పరీక్ష ఏ ఒక్క సమస్య అయినా, అంతా ఫలసాయము ఏ ఒక్క సమస్య అయినా మానవుడికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ముఖలింగే స్వామి వారిని ఉపదర్శనం తీసుకుని ఆ గోలిని దర్శించుకొని ఏదో కోరిక కోరుకున్నవాడు ఆ కోరిక కోరిక నెరవేరిన తర్వాత బియ్యం వేస్తారు, ధాన్యం వేస్తారు, అంతగారు వేస్తారు, బెల్లం వేస్తారు. ఈ క్షేత్రం ఏంటో 40 మంది రామమూర్తులకు నిత్యము అన్నదాన మహాసందర్భం జరుగుతుంది కాబట్టి
ఇరవై మంది బ్రాహ్మణులకి అన్నదానాలు సహకరించండి. మీ పేరు గోత్రాలంటే ప్రధానత్వం రాసుకుంటారు. ప్రతి నిత్యము మొదటి జామున వేకుజామున 4 గంటలకి మీ పేరు పారాయణానికి నుంచి అన్నదానాలు కలుస్తుంది. నేను చెప్పిన మంత్రము చెప్పండి. అరండి మమ సమస్తమైన దోషములు పోగొట్టి రక్షించు శివ. మేము తలంచిన కార్యములు నెరవేర్చి మా కుటుంబయందు సకల విద్య పరీక్ష ఉద్యోగ వ్యాపార అనారోగ్య అనారోగ్య దోష పరిహారార్థం ముఖలింగేశ్వర సన్నిధానమందు అన్నదానాది అన్నదానాది ఉద్యమం గంగాతే నమః. యో వైతాం నమస్కారం చేసుకోండి. నమస్కారం. శతమానం భవతి భవతి శతమానకం శతమానం భవతి శతాయుః పురుషజీవేంద్రి ఆయుర్జీవేంద్రి. ఇంకా ఈ శ్రీముఖలింగం టెంపుల్లో అమ్మవారు ఎవరు అంటే వరాహి అమ్మవారండి. మనం శ్రీకాళహస్తిలోనూ ఎక్కడ చూసుంటాం కదా, ప్రతి ఒక్క దేవుడు వచ్చి శివుడిని ప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలామంది కూడా ఇక్కడ శివుడిని అయితే ప్రతిష్ఠించారనమాట, లింగాన్ని. ఈ విగ్రహాన్ని చూసారా, విఘ్నేశ్వరులు అనమాట ఇద్దరు ఉంటారు ఇక్కడ. ఇంకా మెయిన్ విఘ్నేశ్వరుడు అయితే మొహం ఇంకా కరెక్ట్గా ఇంకా చెక్కలేదన్నమాట. అగ్ని ప్రతిష్ట అగ్నీశ్వరుడు ప్రతిష్ఠించిన శివలింగం. కుమారస్వామి ఆరోగ్యాధోపరాధం సౌభాగ్యవతి భవ సో ఇక్కడ లింగం అయితే యముడు ప్రతిష్ఠించిన యమేశ్వరుడు లింగం అన్నమాట. ప్రతిష్ఠించిన నైరుతి లింగం అన్నమాట, నైరుతీశ్వరుడు అన్నమాట ఈయనైతే. ప్రతిష్ట అన్నమాట ఇదైతే. చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయో టెంపుల్ చుట్టూ. మహాశివరాత్రి రోజు అయితే ఇక్కడ చాలా చాలా మంచి మంచి పూజలు అయితే చేస్తారు. ఇంకా ఈ టెంపుల్లో జనాలు అయితే కిటకిటలు ఆడతారనమాట, అంత జనాలు ఉంటారు. మేమైతే ఈ టెంపుల్ చుట్టూ అంటే ఎదురుగానే ఒక టెంపుల్ ఉందన్నమాట, నరసింహస్వామి టెంపుల్. ఇంకా ఎలాగ వచ్చాం కదా అని చెప్పి ఇంకా ఆ టెంపుల్ని కూడా మంచిగా దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడితో ఈ వీడియో అయితే చేస్తున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడండి. ఇంకా నా ఛానల్లో ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చూడండి మీకు తెలుస్తుంది. ఇంకా కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది వీడియో అనేది. ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇచ్చినది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే బాయ్ బాయ్. ఇక్కడితో వీడియో అయితే చేస్తున్నా. అందరూ మంచిగా ఉండండి. ఇంకా కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్. ఇంకా
ఇంకా శ్రీముఖలింగేశ్వరిని దర్శనం అయిపోయిన తర్వాత ఇంకెదురుగా ఉన్న నరసింహస్వామి దర్శనం కూడా అయిపోయిన తర్వాత వస్తున్న దారిలో సేమ్ టు సేమ్ అలానే టెంపుల్ అనమాట. అంటే శ్రీముఖలింగం లాంటి టెంపుల్లోనే ఇది కూడా అనమాట. ఆ టెంపుల్లో శివుడు ఎవరు అంటే సోమలింగేశ్వరుడు అంట. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉందండి ఈ టెంపుల్ కూడా. ఏ కోరికలైనా నెరవేరుస్తుంటారు స్వామి ఇక్కడ. అవునా? వేరే గోత్రం చెప్పండి. భరద్వాజ గోత్రం దగ్గర భరద్వాజ గోత్రం.